సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రేన్ తలనొప్పికి కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రాన్స్ జెండర్ మాధురి గారు ఇప్పుడు వారితో మాట్లాడి నిజంగా ట్రాన్స్ జెండర్లు అఘోరగా సాధన తీసుకోవచ్చా అఘోరీగా సాధన తీసుకోవచ్చా అలా గనక ఎవరైనా ట్రాన్స్ గా ఉండి అగోరీగా సాధన తీసుకునేటట్టయితే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏమైనా అంటే పర్మిషన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా ఇలాంటి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఫైన్ చూస్తున్నాం కదా గత కొన్ని రోజుల నుంచి అగోరి నాగ సాధువు అని చెప్పి ఒక పర్సన్ తిరుగుతూ ఉండడము చాలా మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వటము మనం చూస్తూనే ఉన్నాం అయితే తను ట్రాన్స్ అని చెప్పి మనకు రీసెంట్ గానే తెలిసింది ఒక ట్రాన్స్ జెండర్ అగోరీగా మారటానికి అవకాశం ఉంటుందా అలా ఎవరైనా మారినట్టు మీకు ఐడియా ఉందా అలా మారాలి అంటే ముందుగా మీ కమ్యూనిటీలో ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా వాటి గురించి చెప్పండి తప్పకుండా చెప్తానమ్మా ఆ హర 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 మహాదేవ శంభో శంకర చేపట్టమ్మా తల్లి హర హరకర ఏముంది వచ్చిందండి విభూది విభూది వచ్చింది కదా సో నాకు ఆకలి అరటిపండు అరటి సి ఓకే అసలు ముందు ఇది ఎలా సాధ్యమై నేను చెప్తాను కదా ఫస్ట్ తినండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అలానే పట్టుకోండి హర హర మహాదేవ శంభో శంకర శివయ్య నాకే కానీ శక్తులు ఉంటే నాకు ఒక అవకాశం ఇవ్వని నేను నేర్పించుకోవడానికి ఒక్క నిమిషం అలా పట్టుకొని చూడమ్మా ఏమైనా తేడాగా ఉందా చూడొకసారి మంచిగా చూడు ఒకసారి ఏమైనా ఉందా తేడాగా ఉందా ఇలా పట్టుకో చాలా మంది ఉంటేనే మనం కట్ చేస్తాం సో నేను కత్తి లేకుండా కట్ చేస్తా హర హర మహాదేవ శంభో శంకర ఒకటోసారి రెండోసారి మూడోసారి ఓపెన్ చే తల్లి చూపించండి జనాలకి ఎలా సాధ్యపడింది ఇది అంతా ఎలా సాధ్యపడింది మీరే చెప్పండి ఒకసారి నా ముందైతే మీరు చాకు అవన్నీ తీసినట్టుగా ఏం అనిపించలేదు మరి మరి ఎలా ఎలా అంటే ఇంకా మీరే చెప్పాలి చేసింది మీరు కదా మీరు చెప్తే మేము తెలుసుకుంటాం మీరు చెప్తేనే కదా ఒకసారి మ్యాజిక్ ఏమైనా చేశారా లేదంటే మీరు సాధన ఏమైనా తీసుకున్నారా జస్ట్ ఇది మ్యాజిక్ అంతే ఓకే మ్యాజిక్ అంటే ఇది చేయడం వెనకాల మీ ఉద్దేశం అంటే చాలా మంది దొంగ బాబాలు దొంగ వేషాలు వేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా నేను వచ్చి ఇలా చేస్తాను అలా చేస్తాను అనే దాని గురించి ఇదా నేను ఇలా మ్యాజిక్ చేశాను అనమాట జనాలు తెలియక చాలా మంది ఆ ఇది నిజం ఏమో నమ్మకం మూడో నమ్మకాలు ఉన్నారు అలా నమ్మద్దండి ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను అఘోరా నేను బాబాని నేను అది చేస్తా ఇది చేస్తానని ఇలాంటివి చేయకూడదానికి ఇలా మ్యాజిక్ చేసి చూపిస్తే చాలా మంది జనాలు అని అనుకుంటారు నిజం అని ఓకే అయితే ఇది మ్యాజిక్ అయితే మ్యాజిక్ ఎలా ఎలాగో తెలిసిపోయింది ఎలా చేసారు చూపిస్తా సపరేట్ గా ఇది నేను మ్యాజిక్ అంటున్నా కదా ఓకే అంటే ఆడియన్స్ కి రిలీజ్ చేయరా నేను మ్యాజిక్ అంటున్నా మామూలుగా చూపిస్తే ఇప్పుడు మన ఇంటర్వ్యూ టాపిక్ కాబట్టి ఇప్పుడు మ్యాజిక్ అంటే వన్ అవర్ పడుతుంది దాని ప్రాసెస్ అంతా మళ్ళీ మనము అది మనం చేయలేము కదా అందుకోసమే అయితే ఇప్పుడు మీ ఉద్దేశము ఇప్పుడు మీరు మ్యాజిక్ చేసినట్టుగా ఇప్పుడు ఏదైతే స్వామీజీలు అఘోరాలు ఉన్నారో వాళ్ళంతా డూప్లికేట్ వాళ్ళంతా చేసేది ఇది అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారా అవును నిజంగా ఎవరు కానీ అలా నిజంగా నోట్ల నుంచి తీయడము గాలిలో నుంచి ఇలా విభూతి తీయడము గాలిలో నుంచి నిమ్మకాయలు లేపడము అది ఎవరి వల్ల సాధ్యం కాదు కొంతమంది వాళ్ళ సాధ్యం అది అక్కడ ఉపయోగిస్తారు కానీ పబ్లిక్ లో వచ్చి ఎవరు అలా ఉపయోగించారు అయితే ఇప్పుడు అఘోరి నాగసాధువు కూడా ఫేక్ అంటున్నారా మీరు అవును ఫేకే అంటున్నానండి నేను ఒక్క నా ఒక్కదాని మాటే కాదు ఇది చాలా మంది అడిన మాట హఘోరాలు అంటున్నారు కొంతమంది కొంతమంది ట్రాన్స్ వచ్చి అంటున్నారు మా పరుగు చేస్తుందని కొంతమంది ఆ సాధువులు గాని పూజారులు గాని శివశక్తులు గాని జోగి ప్రతి ఒక్కరు వచ్చి స్పందిస్తున్నారు కదా ఇలా ఎందుకు చేస్తున్నావు ఆమె ఫేక్ అంటే ఆమె అగో ఆ హోర దీక్షలు తీసుకున్న ఆమెలో ఉన్న ఫేక్ అంటున్నారు జనాలు ఆమె జెండర్ ఏదైతే దాచి పెట్టుకుందో ఆ జెండర్ ని వాళ్ళు దాస్ పెట్టుకొని రివ్యూ చేయకోకుండా నేను ఏదేదో మాల అది దీక్షలో ఉన్న మాలే వేసుకొని ఒట్లు వేయడము అలా వేయడము అలా అంటే మనం ఫేక్ అనుకున్నంత మాత్రాన ఫేక్ అవ్వాలని లేదు కదా అంటే తను నిజంగా దీక్షలు తీసుకోకపోయి ఉంటే తను గురువుల పేర్లు చెప్పడం గాని కేదార్నాథ్ వెళ్ళటం గానీ అక్కడ తను చూసిన వాళ్ళు చెప్పడం గాని ఇవన్నీ కూడా మనం వింటున్నాం కదా ఎలా అంటారు ఫేక్ అంటే మీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాం మీ దృష్టిలో ఆమె ఏంటి ఒకసారి చెప్పండి ఒక సెకండ్ లో నా దృష్టిలో అంటే నేను నిజము అని చెప్పను అబద్ధము చెప్పను నేనేమంటున్నా అంటే మీ వర్షన్ లో అంటే ఒక ట్రాన్స్ అయ్యి ఉండి తను ఈ రకంగా ఉంది అని మీరు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు తీసుకోలేక మీరు తన గురించి ఇలా మాట్లాడుతున్నారేమో అని చెప్పి నా ఉద్దేశం ఓకే రేపు పద్నా జరగన జరిగితే కమ్యూనిటీ పరువు పోయిన పోయేది ఎవరిదండి మీద మాదా ఒకసండి రేపు అర్ధ నా ఇప్పటికే మా మీద విమర్శలు చాలా ఉన్నాయి ఇప్పుడు మేము అన్ని రంగాల్లో ఉన్నాము మళ్ళీ అన్ని రంగాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఇలా ఆమె ఫేకో లే రియల్ గానా అది నాకు అవనవసరం కానీ ఇప్పుడు జరుగుతున్న నేను చెప్పడానికి వచ్చాను ఒక ట్రాన్జెండర్ కమ్యూనిటీ పరువు తీస్తున్నారు పోతుంది చాలా మంది ఆమె ఆ కాదు పక్కన పెడితే ఆమె గురించి వాడొక చెక్క వాడు ఒక కొజ్జ వాడు ఒక ఫాంట్ వాడు ఒక మొగన కింద కామెంట్స్ లు గానీ చెప్పే వాళ్ళు గానీ ఒక యాంకర్ అడిగిన ఆన్సర్ కి పక్కన వాళ్ళ అఘోరాలు గాని పూజలు కానీ ప్రతి ఒక్కరి ఏమంటారు అని అంటే అసలు మర్యాదగా ఒకవేళ శ్రీనివాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ అని పదం వాడు కొండ ఒక వాడు ఇలా ఇలా మోసం చేస్తాడు మనకి తాట తీసేవరే చెక్క ఇవన్నీ కామెంట్స్ పెడుతున్నారు మళ్ళీ ఎవరు మనోభావాలు దెబ్బ తినడానికి మళ్ళీ మేము వచ్చి స్పందించక ఎవరు వచ్చి స్పందిస్తారండి మేము తప్పనే అంటాం కదా మళ్ళీ అంటే అది ఒక అఘోరా వల్ల అనటం కాదు కదా జనరల్ గా సమాజంలో ట్రాన్స్ ల గురించి అలా అంటూనే ఉంటుంటారు కదా ఇప్పుడు తను వచ్చేదో ఇలా చేయడం వల్లే కొత్తగా అనటం అనేది అయితే ఏం లేదు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆమె ఏంటని ఇప్పుడు ఒక యాంకర్ అయినప్పుడు ట్రాన్స్ జెండరా అన్నప్పుడు ఒప్పుకుంటే తప్పేం ఉండదు దాంట్లో నీ జనరల్ని దాచి అవసరం లేదు నువ్వు ఒక ట్రాన్స్ జెండర్ అని నువ్వు చెప్పిన తర్వాత ఇంకెక్కువ పట్టించుకోరు నేనేం అందులో నేను మూడే మూడు పాయింట్లు తీసుకున్నానండి నేను అమ్మవారం ఆలు వేస్తాను నేను కూడా ఐదు సార్లు కాశీకి వెళ్ళాను పదకొండు శక్తిపేటలు దర్శించుకున్నాను ఆల్ ఇండియా తిరుగుతాను నేను బాధ వచ్చిన నేను నేను నమ్మదే శివుణ్ణి విజయవాడ కనకదుర్గమ్మని ఆమె అఘోర దీక్షలో ఉండి మీరు నిజంగా ఒట్టే చెప్పండి మీరు నెల నెల అవుతారంటే నేను నిజంగా మహిళనండి నెల నెల అవుతాను నా దీక్ష మీద ఒట్టు అని చెప్పడం అది చాలా తప్పు అది మాల వేసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళు తప్పకుండా వచ్చి మాట్లాడాల్సిందే నేను కూడా అందులో ఒకదాన్ని మళ్ళీ మీరు ట్రాన్స్ జెండరా లేకపోతే ఇట్లా అమ్మాయాల నేను నేను ఆ ట్రాన్స్జెండర్ అమ్మాయి నిజంగా చెప్పండి ఒట్టే చెప్పండి మళ్ళీ ఒట్టేసి ఇలా ఎందుకు అబద్ధాలు చెప్పాలి ఎవరిని మనోభావాలు దెబ్బతిగా చెప్పాలి ఎందుకు ఇలా ఫేక్ మాట్ మాట్లాడాలని నేను ఈ రోజు మాట్లాడుతున్నానండి సరే ఆమె ట్రాన్స్ జెండర్ ఆగోర నాకు అనవసరం అది కానీ ఇలా ఎందుకు ఒట్లు వేసుకొని ఇలా మాట్లాడాలి ఇప్పుడు మేము అలా వేసుకుంటాం మేము పూజలు చేసుకుంటా మేము కూడా మంచిగా ఉంటాం మమ్మల్ని కూడా మంచిగా ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ ఎందుకు ఇలా చేయాలి మళ్ళీ ఆ ఇప్పుడు ఇలా అనిందా మళ్ళీ ఏదో వెళ్ళేటప్పుడు షాప పెట్టిపోయిందామే మీరు ఏదో నాశం అవుతారు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏమంట శాపించిన ఘోరా హిజరాలు ఇలా కూడా శాపిస్తాయి ఆమె తప్పు చేసినా చేయకపోయినా చెడుపై పేరెవరిది మాదే కదా మళ్ళీ దీనికి ఎవరు ఎవరు వచ్చి మాట్లాడతారు చెప్పండి అందుకు నేను వచ్చి మాట్లాడుతున్నాను ఇది ఎందుకు ఇలా చెయ్యాలి ఎవరు పరువు తీయడానికి ఎవరు సంఘాలు పరువు తీయడానికి ఏ కమ్యూనిటీ ఇప్పుడు అఘోరాల పరువు తీస్తుంది నేను ఒక్కదాని వచ్చి మాట్లాడట్లేదు అన్న చెడ్డ ఆమె నకి ఫేక నేను ఒక్కదాన్ని అనట్లేదు చాలా మంది అంటున్నారు మరి వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు ఫేక్ ఫేక్ అనే కదా అంటారు అసలైన అఘోరాలు కొంతమంది ఉన్న వాళ్ళు నేను వచ్చి నేను ఆమె ఎక్కడికో రామంటుంది నేను వెళ్తాను నా క్వశ్చన్ నేను అడిగే క్వశ్చన్ ఆమె చెప్పమని లేకపోతే ఆమె అఘోర లేకపోతే నేను అప్పుడే చెప్తాను అని అంటున్నా దానికి ఏమంటారు దానికి సమాధానం ఎక్కడ ఉందండి అయితే ఇదంతా పక్కన పెడితే అసలు ట్రాన్స్జెండర్లు జెండర్లు అఘోరిగా సాధన తీసుకునే అవకాశం ఉందా అది ముందు నుంచి ఉండాలి అండి అది సాధన అది పరమేశ్వర చేతుల్లో ఉంది సాధన తీసుకుంటారా లేదా ఇప్పుడు ఈమె ఏమంటుంది చిన్నప్పటి నుంచి వెళ్లిపోయాను అంటుంది యాక్చువల్గా గా మారిన తర్వాత అసలు ఖగోరాలలో చేరుకోరు సాధన ఇవ్వరు గురుశిక్ష అనేది ఇవ్వరు మళ్ళీ ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు ఎప్పుడు వెళ్ళింది ఈమె ఎప్పుడు గురుశిక్ష తీసుకుంది ఎప్పుడు ట్రాన్స్ మూడు మూడు నెలల కిందట ఆమెకు ఇంప్లాంట్ సర్జరీ లేదు నేను ఇంటర్వ్యూలో ఒక జెండర్ మాట్లాడుతూనే విన్నా ఇంప్లాంట్ సర్జరీ అంటే బ్లెస్ట్ సర్జరీ లేదు మళ్ళీ ఈ మూడు నెలలు చేయించుకుంది మళ్ళీ ఇలా దీక్షలో ఉండి ఇలా సర్జరీలు చేయించుకోవచ్చా నేను అడుగుతున్నా మళ్ళీ దానికి ఆమె సమాధానం చెప్తుందండి ఆమె ఏమంటుంది నేను జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే ప్రతి ఇంటర్వ్యూ ఆమె ఇంటర్వ్యూలు వచ్చి ముందు నేను ఒకటే మాట అంటానండి మళ్ళీ ఆమె అగోర అయితే ఇంటర్వ్యూ ముందు వచ్చేందుకు మాట్లాడాలి దానికి సమాధానం మళ్ళీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఎట్లా ఇస్తుంది ఆమె సరే డబ్బును మరి దేన మరి దేనికోసం చేస్తుంది ఇట్లా మీడియాలో వచ్చి ఎందుకు హల్చల్ చేయాలి ఏ అగోరు వచ్చి హల్చల్ చేయట్లేదు మళ్ళీ ఏమంటుంది నేను లోక కళ్యాణం కోసం వచ్చాను నా ప్రాణాలైనా తగ్గిస్తాను నేను కాపాడుతాను అని అంటుంది మళ్ళీ ఇలాంటి అన్నీ నిజంగా ఆమె శక్తులతో ఆమె ఇప్పుడు ఏమై ఇప్పుడు తెలంగాణలో ఏదైతే జరుగుతుందో అవన్నీ ఆపచ్చు కదా మళ్ళీ ఎందుకు ఆపట్లేదు అఘోరా అంటే వాళ్ళకు ఒక చరిత్ర ఉంది మేము కూడా అఘోరాలో వాళ్ళ మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అన్ని దాంట్లో ఉన్నారు తీయద్దు ఇలా పరువు నువ్వు జెండర్ నువ్వు జెండర్ అని ఒప్పుకో నువ్వు ఒప్పుకపోయినా ఒప్పుకపోయినా మాకు అవసరం అది ఎందుకంటే మేము వచ్చే మీకు చూడము మీరు వచ్చి మాకు చూడరు ఎందుకంటే సొసైటీ రన్నింగ్ నడుస్తుంది ఇది కాబట్టి మేము ఇది తప్పు అని నేను అంటున్నా నేనేగా చాలా మంది కూడా అంటున్నారు అంటే ఇప్పుడు తను ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా మనకు అనవసరం ఇప్పుడు తను నిజంగా అఘోరి సాధన తీసుకున్నట్టు నిజంగా అఘోరి సాధన తీసుకో తీసుకొని ఉండకపోతే ఆమె గనక అక్కడ దీక్షలు అక్కడ కఠోరమైన తపస్సులు చేసి ఉండకపోతే తనకు కార్డు ఎలా వస్తుంది అని కూడా మాట్లాడుతున్నారు కదా అఘోరాలకు సంబంధించి ఒక అక్కడ దీక్షలు తీసుకున్న వాళ్ళకు శిక్షలన్నీ కంప్లీట్ అయినాక కార్డు కూడా ఇస్తారంట కదా తన ఆ కార్డు కూడా చూపించడం జరిగింది కార్డు అసలు ఇవ్వరండి కార్డులు ఎవరికి ఇస్తా తెలుసా కొన్ని ముప్పై నలభై సంవత్సరాల దీక్ష తీసుకొని గురుస్థానం వచ్చిన వాళ్ళకి ఇస్తారు వీళ్ళకంటూ ఒక గురు పేరు ఇస్తారు నా గురు పేరు నా పేరు చెప్పండి అని ఎక్కడైనా గురులకి వెళ్ళినా అక్కడ వెళ్ళినా అంటే రూపంలో ఇవ్వడం వాళ్ళకి గురవాల కంటే రాణిస్తారు ఎవరో రేపద్దని అడిగినా ఏంటమ్మనే ఇలా సమాధానం చెప్పి వాళ్ళ గురు పేర్లు చెప్తారన్నమాట నా నేను చదువుకోలేదండి నేను మూడో తరగతి వరకు చదువుకున్న అసలు నాకు ఏమీ రాదు అయినా ఇలా మాట్లాడుతున్నానంటే ఆ దేవుడి ఇచ్చి నాకు ఒక వరం ట్రాన్స్జెండర్ అంటే అర్ధనారీశ్వర తత్వం అంటుంటారు ఇప్పుడు తను ట్రాన్స్ జెండర్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి తను నిజంగానే సాధన తీసుకుంది మనం చూస్తున్నాం ఒక రెండు మూడు రోజుల నుంచి కామెంట్స్ కూడా తను నిజంగా సాధన తీసుకుందో తీసుకోలేదో అదంతా అనవసరం లోక కళ్యాణం కోసమే వచ్చింది తను నిజంగా తను మంచి ఎవరికైతే చెడు చేయలేదు మంచి జరిగిందో జరగలేదో పక్కన పెడితే మనం ట్రాన్స్ జెండర్లని అంటే ఇప్పుడు జోగినిలుగా భావించే వాళ్ళు కూడా ట్రాన్స్ జెండర్లుగానే మా జో ట్రాన్స్ జెండర్లే జోగినిగా మారుతారు వాళ్ళకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తుంటాము ఆలయాల దగ్గర కానీ ఎక్కడైనా ఇప్పుడు బోనాలకు తీసుకున్నా కూడా ముందు వాళ్ళు బోనం సమర్పించిన తర్వాతే మిగతావన్నీ చేస్తుంటాము ఆ రకంగా తీసుకుంటే తనని గౌరవించే స్థానంలో తను ఉంది కదా అంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీరు ఏమంట అంటే ఇప్పుడు మీరు కూడా తనని అంటే ఒక నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఏందండి ఆమె కాలు కడిగి నీళ్ళు నెత్తి మీద మీద మరి మీరు అలాగే క్వశ్చన్ అలా నేను ఒకటే పాయింట్ అడుగుతానండి బట్ నేను ఒకటే మాట అడుగుతాను సరే ఆమె అఘోరానే నేను చేతులెక్కి ముక్కుతున్నానమ్మా నువ్వు అఘోరావే మాదిరి ఒక కాంట్రవర్సీ మాదిరి నేను ఏ చెప్తాది సరే ఆమె అఘోరని మళ్ళీ మా ఆమె అఘోర దీక్షలో ఉండి ఎవరు మనోభావాలు దెబ్బ తీసుకు తినడానికి ఆమె నేను నిజంగా మహిళనే చెప్పుకోవాలి నెల నెల అయితే మళ్ళీ ఆ మూడు క్వశ్చన్లు ఎందుకు అవ్వదు అని చెప్పింది మీరు చెప్పగలరా మీ దగ్గర ఉందా ఆమె దగ్గర ఉందా ఆన్సర్ అది చెప్పడే నాకు మీరు చెప్తారా ఆమె చెప్తారా దాన్ని బట్టి నేను ఆన్సర్ నేను మీకు చెప్తాను అంటే తను మళ్ళీ వస్తున్నా అన్నది నాకు నాకు అది క్వశ్చన్ నిజంగా నాకు అది ఇన్నా క్వశ్చన్ నాకు ఒకటే ఆమె ఎందుకు అలా ఆమె దీక్షలో తీసుకొని ఒకసారి ఆమె ఏదేదో సరే ఆమె 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 నిజంగానే ఘోరనే సరే నేను కూడా అమ్ముతున్నాను నేను కూడా గుడి కడతాను గుడి కట్ట నేను కూడా డబ్బులు ఇస్తాను నా ఆస్తులు అమ్ముకుని కూడా నేను ముందుకు వస్తాను నేను అది కాదు అనలేదు ఆమె ఎందుకు అప్పదాలు చెప్పాలి ఇప్పుడు నేను గైనా మాలలో ఉంటే ఉన్నింటే మీ మీ దగ్గర ఆన్సర్ వచ్చేది కాదు నేను అడిగే క్వశ్చన్లకు మీ దగ్గర ఆన్సర్ వచ్చేది కాదు నేను పది రోజులు వేస్తున్న అమ్మవారి మాల మళ్ళీ ఎవరిని మేనుగిన మాల వేసుకుంటే ప్రతి ఒక్క మాల వేసుకునే వాళ్ళు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది మళ్ళీ దీని గురించి ఎందుకు ఈమె ఇట్లా అబ్బా ఒట్టేసుకోను మామూలుగా మామూలుగా వ్యక్తి వాళ్ళు అబద్ధం చెప్పిన ఒట్టేసినా అది పట్టించుకోను ఒక అఘోర దీక్షలో ఉండి ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పాలి నేను దాని పాయింట్ మీద మాట్లాడు మాట్లాడుతున్నా కానీ దేని గు దేని గురించి కాదండి మరి మీరు మీ దగ్గర ఉన్న సమాధానం చెప్పండి ఒకసారి అంటే మీరు ఎంతసేపు తను నెల నెల నాకు పీరియడ్స్ వస్తాయి అన్నదా మీరు నమ్ముతున్నారా మీరు నమ్ముతే అది మీ ఇష్టం అది పక్కన పెడితే అది మీకే తెలియాలి ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడుతున్నారు కదా మేడం ఆమె ఆమె గురించి ఆమె కొంతమంది ఇట్లా ఆమె అవుతున్నాను మీరు చెప్పాలి ఫస్ట్ మీరు చెప్తే నేను వింటాను కదా అంటే ఇప్పుడు ఒకటి నేననేది ఏంటంటే ఒక ట్రాన్స్ జెండర్ గా నిజంగా మీకు పీరియడ్స్ వస్తున్నాయా లేదా అది మీకు తెలియాలి ఆ కదా తనకు తెలియాలి ఇప్పుడు మీరు నా ముందు అంటున్నారు కదా దానికి ఆన్సర్ ఇప్పుడు నేను ఎలాగో ఇరవై తొమ్మిది తారీఖు రోజు తొమ్మిదో తారీఖు వచ్చినప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చిన అప్పుడు అప్పుడు ఏ మీడియా ఛానల్ ఏదో అప్పుడప్పుడు మనం చూసుకున్నాంలే కానీ అండి ఇప్పుడు ఆమె ఏదైతే శబ్దాలు చేసిపోయి మాగోరైతే షాపు నగలు పెట్టిపోతాదా ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళని కించపరచ మీరు పోయి అలా కించపరచకండి మాటలు మీరు రిక్వెస్ట్ చేస్తారు చెప్పండి అమ్మా వాళ్ళు చెప్పిన మాట వెనక్కి తీసుకుంటారు నువ్వు చెప్పండి ఆమె దేవతను మొక్కుంటా మరి మీ దగ్గర ఉంది ఆన్సర్ ట్రాన్స్జెండర్లో కూడా అందరు మంచి వాళ్ళు ఉంటారని కూడా చెప్పలేము కదా మహిళల్లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారని ఎక్కడ ఉందో మహిళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు లేరా చూడలేదా మనం చూస్తున్నాం కదా మళ్ళీ అన్ని అన్ని దాంట్లో కూడా అబ్బాయిలు రే చిన్న పిల్లల్ని రేపు చేసి చంపేస్తానట్లేదమ్మా మళ్ళీ వాళ్ళు పుణ్యాత్కుల వాళ్ళు మహిళలు కూడా ఎంతమంది లేరా కిడాయిలు కొంతమంది కొంతమంది లేరా మా దాంట్లో కూడా ఉన్నారు ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది చెడగా ఉంటారు అని మంచోలనే మంచోలా నేను అన్నాను అసలు నిజంగా అఘోరీల తత్వం అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉంటారు సరే తనని పక్కన పెడితే అగోరీల తత్వం అంటే మీకేం తెలుసు వాళ్ళ గురించి మీరు అంటే ఏం తెలిసి తన దగ్గర ఏం లేదు కాబట్టి తను తప్పు నేను ఏమి లేదన మహిమలు ఉన్నాయి తల్లి రాత్రి ఆమె కళ్ళకి వచ్చిందమ్మా కళ్ళకి వచ్చి నాకు మంచి జరుగుతుందని చెప్పింది నేను ఆస్తి కూడా కొనుక్కున్నా తల్లి ఆమె మంచిదనే కాదని లేదు ఆమె దగ్గర మహిమలు ఉన్నాయి మీరు మీరు ఆమె గురించి ఏం తెలుసుకున్నారో ఒక మాట చెప్పండి నాకు మేము ఇప్పుడు మీరు మ్యాజిక్ చేసినట్టయితే ఆమె మ్యాజిక్ అయితే మా ముందే నేను మ్యాజిక్ నేను మ్యాజిక్ జస్ట్ నేను ఎంటర్టైన్ కోసం నేను చేశానది నా రుక్తి నేను ఒక ఆర్టిస్ట్ గా ఒక ట్రాన్స్ అయ్యుండి నేను ఎన్నో కష్టాలు పడి నేను ఈ పొజిషన్ లో ఉన్నాను ప్రతి ఒక్కరు నాకు వెల్కమ్ అంటున్నారు ఎందుకంటే రెస్పెక్ట్ బట్టి నేను కూర్చొని దొంగ స్వామి గెట్టకు వేసుకొని ఓ మేం భగముఖి బాగోతారని నేను కూడా మాయాలు మంత్రాలు చేస్తే జనాలు నమ్ముతారు అనుకున్నావా నమ్మరు పెద్ద పెద్ద వాళ్ళనే గుట్ట చేస్తారు మనీ వీడే వాళ్ళు మళ్ళీ ఇదేంత మళ్ళీ జస్ట్ నేను మ్యాజిక్ చేశాను అంతే నేను అది రియల్ నేను అనట్లేదమ్మా నేను ఓకే అయితే మీరు ఏదో శివలింగంది కూడా చేసి చూపించారు కదా ఒకసారి అది కూడా ఇప్పుడు లేదమ్మా ఎందుకని అట్లనే ఏం లేదు రెండే చూపి చేయాలనుకోవట్లేదు అయ్య అట్లేం లేదు తల్లి ఎందుకని అయ్యో అట్లేం లేదు అయ్యో అట్లేం లేదు కానీ అది ఇంకా నాకు చేసే అంత ఇంకా నాకు మూడు లేదు ఇంట్రెస్ట్ లేదు నాకు అది మ్యాజికే కదా నిజమైన శివలింగం తీస్తానని నేను ఏమన్నా మ్యాజిక్ ఎప్పుడైనా సరే ఒకటి అయితే అది మ్యాజికే కావచ్చు నిజంగా మీ దగ్గర శక్తులు ఉండొచ్చు ఓకే మా శక్తులు అంటే హార్డ్ గా మాట్లాడేసరికి మీరు ఇంత ఫీల్ అయిపోయి నేను చెయ్యను అని ఇస్తున్నారు ఇప్పుడు తను నిజమైన అగోరి నేను చేయను అనట్లేదమ్మా ఉంది కానీ మీరు ఎలా అంటున్నారంటే అక్కడ మీ అన్ని ఒట్లేసి కూడా మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఒకవేళ ఒకవేళ నేను అమ్మవారు మాల వేసినట్లే నేను ఒకవేళ అమ్మవారు మాల వేసుకుని నేను కూర్చొని నేను ఇదే ప్రశ్న మీరు అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నా ఒకటి నేను తను ఒట్లేయటం కరెక్ట్ అని నేను అనట్లే ఒట్ల నేను అదే ఫేక్ అంటున్నాను సాధన చేసిందో చేయలేదో మీరు చూడనప్పుడు తను తప్పు మీరు చూసారు కాదు కదా చూసారా అందుకే నేను తప్పు అనట్లేదు మీరు చూసారా వారానికి ఒకసారి నెలకు ఒకసారి చిక్కన షష్టి వాళ్ళు ఎవరైనా తింటారా మీరు చూసారా అసలే ఎప్పుడైనా ఎప్పుడు తినరు వాళ్ళ సాధన వాళ్ళ దీక్షలు ఉన్నప్పుడు తింటారు మళ్ళీ వారం ఒకసారి వాళ్ళు మీరు సొసైటీ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు మాంసం తింటారని చెప్పి స్మశానాల్లో తిరుగుతారని చెప్పి వింటాం కదా తనని కూడా మనం వీడియోలో చూసాం కదా ఆమె తినటము ఆమె చాలా మంది అంటున్నారు వారం ఒకసారి నెలకొకసారి తినరమ్మా ఎప్పుడో ఒక్కసారి వాళ్ళు దీక్ష తీసుకున్నప్పుడు ప్రసాదం భావిస్తారు ఇదే అంతే అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను మీతో కొంచెం ర్యాష్ గా మాట్లాడేసరికి మీరు చాలా కోపడిపోయారు ర్యాష్ గా మాట్లాడే కోపడలేదండి నేను ఒకటే అంటున్నా ఆమె ఒట్లు వేసుకొని ఎందుకు ఇప్పుడు ఆమె ట్రాన్స్జెండర్ అని మీడియా ఛానల్ వాళ్ళు ఎలా అంటే ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ నేను అందుననను ఎక్కడ చీమల చీమలా ఉరికేదట్ట అట్లా ఉరికి నిజంగా ఇంతమంది ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు నిజమా కాదు ఆమె ఒక ఛాలెంజ్ విసురుతుంది మళ్ళీ మీ ఇంటర్వ్యూ మీ మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చేశారు మళ్ళీ మీరు ఆమె ఒక సవాల్ ఇస్తున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఉండండి అని మళ్ళీ ఉండొచ్చు కదా ఇంతమంది యూట్యూబ్ ఛానల్ ఆమె కోసం గంటల గంట వెయిట్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఇరవై నాలుగు గంటల సేపు ఉండి మహిమలు చూసి రావాల్సినప్పుడు మీరు నిర్ణయాల్సింది ఇప్పుడు జనాలు ఆమెను బ్లేమ్ చేసింది జనాలు యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఆమె మంచి అంటుంది యూట్యూబ్ ఛానలే తమ్ములేని అసలు ఏరా ఓరా చెక్క కిక్క ఏదేదో చెప్పడం పెట్టడం కూడా తమ్ముని వాళ్ళు మళ్ళీ ఎవరు తప్పంటారు మా లాంటి వాళ్ళు వచ్చే వాళ్ళు నిజాలు నిజాలు మాట మమ్మల్ని తప్పంటారు వాళ్ళని తప్పు అంటారా ఎవరిది అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు అసలు ఏంటంటే ఇప్పుడు ఆమె శక్తులు చూపిస్తా ఇరవై నాలుగు గంటలు నాతో ఉండండి అని సవాలు సవాల్ విసిరింది కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత తను ఇక్కడికి రాలేదు తనతో మేము అప్పుడు ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు నేను కూడా వెళ్ళాను కేదార్నాథ్ నన్నేమంటారు కేదార్నాథ్ వెళ్ళిన ఇప్పుడు ఆమె ఇష్యూ గురించి మాట్లాడదాం మీ కేదార్నాథ్ వచ్చిన తర్వాత తను ఇరవై నాలుగు గంటలు ఉండమన్న ఉండమని సవాల్ చేసింది తనతో ఉండాలి లేదు మేము డిసైడ్ చేస్తాము తను దొంగ నిజమా అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు మీరు నాకు ఇందాక ఏదైతే రెండు శక్తులు చూపించారో ఇంక నాకు ఇంకేమైనా శక్తి చేసి చూపించగలుగుతారా మీరు కూడా కేదార్నాథ్ వెళ్ళి వచ్చాను నేను కూడా ఒక బాబాని మాతాజీ అని చెప్పన్నారు కదా నేను చేసేది మ్యాజిక్ నేను బాబాని నేను ఇట్లాంటివన్నీ నేను దూరంగా ఉంటా చూపించండి కూడా అర్థమవుతుంది కదా వాళ్ళకి ఇంకొక క్లారిటీ వస్తుంది నిజంగా నేను చేసినట్టుగానే వాళ్ళు కూడా మ్యాజిక్ చేశారు వాళ్ళు దొంగ బాబాలేనా ఏంటి అనేది డిసైడ్ చేస్తారు కదా మీరు చేసి చూపిస్తే గనక అది ఎలా చేస్తారని మీకు చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ బాబాలు ఎలా ఉంటారంటే ఆ నాప్కిన్ ఉందమ్మా ఒకసారి నాప్కిన్ ఇవ్వండి ఆ టేబుల్ ఇక్కడ పెట్టండి శివరాత్రి రోజు భక్తులు అందరు ఉంటారు హర హర మహాదేవ శంభోశంకర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చూస్తూ ఉండండి శివలింగం మ్యాజిక్ ఇలా చేస్తారు మ్యాజిక్ ఇలా చేస్తారు ఇక్కడ ఎలా మ్యాజిక్ అంటే సో వాటర్ ఎప్పుడు మనము ఇలా తాగుతాము సి అంతే కదా తాగినప్పుడు కొంతమంది ఇలా వేసుకోవడం వల్ల ఈ నాప్కిన్ దీని కింద ఇలా అసిస్టెంట్ ఇలా ఉంటుంది అసిస్టెంట్ ఇలా ఇస్తాడు మనందరూ మాట్లాడుతూ మాట్లాడి ఇప్పుడు మేము అందరం మీకు మహిమ మ్యాజిక్ లాంటిది నరిపిస్తా ఇలా అన్నప్పుడు సి జస్ట్ మ్యాజిక్ ఇంకంతే ఇలాంటి ప్రజలు నమ్మి అంటే ఈ లో లోపల నుంచి అసిస్టెంట్ ఇచ్చేది వాటర్ మామూలుగా తాగినట్టు తాగే కింద ఇలా తుడుచుకొని ఇలా నాప్కిన్ అది జనాలకు తెలియదు కదా జనాలు చాలా మంది వీళ్ళే దొంగ బా దో వీళ్ళు అసలైన బాబాలేమో అసలైన అఘోరాలేమో అని పూజిస్తారు కానీ మన జనాలు మాత్రం ఇదంతా ఫేక్ ఉన్నాయి ఒక చోటు ఉన్నాయి కానీ ఇలాంటివి ఉండవు అని జనాలు యూట్యూబ్లో నిజంగానే ఇలా ఇలా చేస్తారని ఇలా చూపించారు నేను కూడా అందులో చూసి నేర్చుకున్నసి అంతే ఓకే చూసాము మీరు చేసిన మ్యాజిక్ని ఆ శివలింగం ఏదైతే చేశారో అయితే ఏంటి ఇప్పుడు మీరు ది ఇది చేసి చూపించడం వెనకాల మీ ఉద్దేశం ఏంటి అంటే దేవుడు లేడు అని అంటున్నారా లేదంటే దేవుడు ఉన్నాడు అంటున్నారా ఇప్పుడు ఏదైతే మీరు చేసినట్టుగా ఈ మ్యాజిక్ ఏదో ఉందో ఇప్పుడు మనకు బాబాలు అని చెప్పి స్వామీజీలు అని చెప్పి వాళ్ళంతా ఇలా చేస్తున్నారంటున్నారా అసలు బాబాలంతా దొంగ బాబాలే అని అనడమా మీ ఉద్దేశం ఏంటి అసలు నేనేమంటానంటే దేవుని తప్పాగా నమ్ముతా నాకు ఎప్పుడు బాధ వచ్చినా దుఃఖం కాశీకి వెళ్ళిపోతా నేను అందరినీ దొంగ బాబాలని నేను అనను కొంతమంది దొంగ వేషాలు వేసుకొని దొంగ ఘొరాల పేరు చెప్పుకొని ఎవరైతే నేను బాబా అని శివలింగాలు తీస్తాను ఒకప్పుడు మీరే లేదు కాబట్టి పిచ్చోళ్ళు జనాలు ఆహా స్వామి నోట్ల నుంచి శివలింగం తీశాడంట చేతుల నుంచి ఇలా ఇలా విభూతి తీశాడంట గాలి నుంచి నిమ్మకాలు లేపాడంట ఆహా ఎప్పుడైతే మీడ వచ్చిందో దాని కథ ఏంది దాని వెనకలు ఉండేది ఏంది దాని ఏంటనేది గుట్టు రట్టు పెట్టరు కాబట్టి సో నేను పుట్టక నేను పుట్టిన నేను పుట్టక ముందు నుంచి ఇది ఫేక్ అని బయట పెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను ఇది చేశాను ఇంకా ఎవరు కొత్త బాబు దొంగ బాబు వచ్చి శివరాత్రి రోజు కూర్చొని శివలింగం తీసే జనాలు నమ్మరు ఎందుకంటే ఇక్కడ తెలిసిపోయింది కదా రియల్ గా చేసే వాళ్ళు కూడా తెలిసి బయట పెట్టేశారు ఫేక్ ఎలా చేస్తారు అనేది కూడా బయట పెట్టేశారు కాబట్టి జస్ట్ మళ్ళీ నా నా తర్వాత ఎవరైనా వచ్చి నిజంగా శివలింగం తీసేది ఎవరు నమ్మరు నిజంగా రావండి అది కొంతమందికి మహిమలు ఉంటే నేను ఉండవని అనట్లేదు మహాంభావులు ఉన్నారు కానీ ఇలా పే ఇలా స్వామీజీ పేర్లు చెప్పుకొని అఘోర పేర్లు చెప్పుకొని ఇలా బాబా పేర్లు చెప్పుకొని మోసం చేయదాన్ని ఒట్లేసి మనోభావాలు తినేదట్లా మాట్లాడదాని నా ఉద్దేశం ఓకే అంటే దేవుడి విషయంలో ఇలా విషయంలో అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు మాకు చాలా క్లియర్ గా అర్థమైంది ముఖ్యంగా యాఘోరి నాగసాధువు అంటే మీరేమనుకుంటున్నారు ఫైనల్ గా ఫైనల్ గా అమ్మ నేను ఒకటే అఘోర నాగసాధులంటే అంటే అఘోరాలు వేరే వాళ్ళగా ఉంటాయి మనకు కనపడుతుంటారు నాగసాధులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక మన దీక్ష మన దేశాన్ని కాపాడే ఫస్ట్ ఫస్ట్ కాపాడేది వాళ్ళే దాని హిస్టరీ తెలుసుకున్నా నేను భగవద్గీతలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళ గురించి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదో ఫేమస్ అవ్వడానికి ఇలా ఇప్పుడు మనం ఎన్ని చూడట్లేదమ్మా ఇప్పుడు ఈ టాపిక్ ఒక పది రోజుల వరకే మనం కాంట్రవర్సీగా చేయగలం కానీ ఆ కాంట్రవర్సీ చూస్తారు గాని చూడ అంటే పది రోజుల తర్వాత ఇంకొకటి కొత్తగా పుట్టుకొని వస్తుందమ్మా మళ్ళీ ఇది చేయిది ఇంకా దీనికి కథ అయిపోయింది ఎంతమంది అలా పది రోజులు ట్రెండింగ్లో ట్రెండింగ్ లేకపోయి ఇది కూడా అంతే జనాలు ఏంటంటే నేను ఒకటే నా నా మా మనోభావాలు దెబ్బలు తిన్నాయమ్మా ఎందుకంటే నువ్వు అఘోరం ఆ అఘోర దీక్షలో ఉండి ఒట్లు వేసుకొని నేను డేట్ అవుతాను నేను అమ్మ అమ్మని నేను ఇది నేను అని చెప్పడం వల్ల మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి నిజంగా మేము అమ్మ నేను అమ్మవారి మాలలో ఉంటే నేను అడిగేదానికి క్వశ్చన్ ఆమె దగ్గర ఉండదు మీ దగ్గర కూడా ఉండదు అలా ఒట్లు వేయకూడదు కమ్యూనిటీ పరువు అయితే పోతుంది పోయిన పరువు ఎవరు తీసుకుని వస్తారు అందుకే మేము మాట్లాడడానికి వచ్చాము అంతే అమ్మా అంటే ఇంకా నిజమా అబద్ధమా ఏంటి దొంగ ఘోర మీకు తెలుసు నాకు తెలుసు అందరికి తెలుసు క్లారిటీ వచ్చింది ఒక క్లారిటీ వచ్చింది కానీ అది అంతే ఇంకా జనాలకి ఏదో ఒకటి కావాలి కదా అంతే అంతే అండి నమస్తే నమస్తే